గంటకి రెండు నేరాలు రోజుకి దాదాపుగా యాభై నేరాలు ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో మూడు సంవత్సరాల్లో దాదాపుగా ముప్పై ఒక్క వేల నూట డెబ్బై ఏడు మంది ఆడపిల్లల అదృశ్యం ఇంకా చెప్పాలి అంటే ఉమెన్ ట్రాఫికింగ్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది అంటే ఓవరాల్గా ఒక గంటకి రెండు నేరాలు రోజు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా వ్యాప్తంగా చూస్తే యాభై నేరాలు అనేది స్పష్టంగా లెక్క కనిపిస్తుంది ఇక అత్యాచారాలు లేకపోతే యాసిడ్ దాడులు గ్యాంగ్ రేపులు అవైతే ఇక వేలల్లోనే ఉంటున్నాయి ఓవరాల్గా ఏపీలో ఈ మూడేళ్లల ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో అరాచకాలతో అట్టుడిగిపోతోంది అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు ఏ ఫర్ అరాచకం పీ ఫర్ పైశాచికత్వం అనే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగేళ్లలో వైసీపీ జగన్ సర్కార్ పాలన దీనికి అర్థం అంటే అవును ఈ లెక్కలు చూస్తే మనకు స్పష్టంగా అనిపిస్తోంది అంటే గంటకి రెండు నేరాలు రోజు మొత్తంగా ఏపీ వ్యాప్తంగా చూస్తే యాభై నేరాల లెక్క తేలుతోంది అంటే ఏ ముహూర్తన అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చిందో పూర్తి స్థాయిలో అరాచకం లేకపోతే అకృత్యాలు రాజ్యం వెలుతున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పచ్చు ఎందుకంటే తొలుత నెమ్మది నెమ్మదిగా నోరు మెదిపిన వాళ్ళని నోరెత్తి గొంతెత్తి ప్రశ్నించిన వాళ్ళ మీద ఈ దాడులు లేకపోతే కేసులు పెట్టడాలు వేధింపులు అనేవి మొదట మొదలయ్యాయి ఎవరైతే ఇది తప్పు ఇది ప్రశ్నిస్తారా అన్న వాళ్ళకి కేసులు జైళ్ళు లేదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారిని చూసినప్పుడు కూడా ఏం జరిగింది అనేది పరిస్థితి చూచాయిగా అర్థమైంది సామాన్యంగా ప్రజాస్వామ్యం అన్నాక ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటాయి ఇది తప్పు కదా అని ఆ ప్రతిపక్షాలకు కూడా ఎలా జరిగింది ఈ నాలుగేళ్లలో అనేది కూడా వాళ్ళు చూశారు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి గేటుకే తాళం వేసిన వ్యవహారం అప్పట్లో ఎంతో చర్చనీయాంశమైంది ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన పై దాడులు రాళ్ల దాడులు ఇవన్నీ కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి ఒక దశలో అయితే ఒకసారి ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన కాన్వాయ్ దాడులో అయితే దాదాపుగా ఏడు కిలోమీటర్ల పాటు ఆ పబ్లిక్ మీటింగ్ నిర్వహించడానికి స్వయాన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నడిచి వెళ్లారు ఇక మరొక ప్రతిపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అసలు తన చంపడానికి సుపారీ గ్యాంగులు దిగుతున్నాయి దిగాయి అనేది కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతో సంచలనంగా మారింది ఇక యువగళం పాదయాత్రలో పాల్గొన్నటువంటి లోకేష్పై జరుగుతున్న తీరు ఆ ప్రజాస్వామిక వ్యవహారాలన్నీ కూడా చూశారు నుంచున్న మాట్లాడిన మైక్ లాగేసుకోవడం స్టూల్ లాగేసుకోవడం ఇక ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరైతే కొంచెం నోరెత్తి గట్టిగా మాట్లాడతారో అచ్చెన్నాయుడు మొదలుకుని ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరిపై కూడా కేసులు వేధింపులు లేకపోతే ఆ కార్యకర్తలపై హింసాత్మక ఘటనలు అనేది నాలుగు సంవత్సరాల్లో ప్రతిపక్షాల అంశానికి సంబంధించి జరిగిన అంశం చాలా జాగ్రత్తగా మనం చూడొచ్చు ఇంకా ప్రతిపక్షంలో అటు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఎలా నిర్బంధించారు చెయ్యి ఎత్తితే కాలెత్తితే మాట్లాడకూడదు నిర్బంధ కాడ ప్రతిపక్షాలపై పూర్తి స్థాయిలో కొనసాగి ప్రజల విషయానికి వద్దాం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారా పోనీ ప్రతిపక్షాలు అంటే టాపిక్ ఏదన్నా మాట్లాడితే వాళ్ళు అలా చేశారు అంటే ప్రజల విషయానికి వస్తే కూడా కనీసం సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి నివాసానికి కూతవేటు దూరంలో కూడా గ్యాంగ్ రేపులు జరిగినా లేకపోతే ఏదైనా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగినా కూడా ప్రశ్నించి పట్టించుకునే నాదులు లేదు ఎంత దౌర్భాగ్యమైన స్థితికి పరిస్థితి అద్దం పడుతుందనేది మనం చూసాం ఒక్క మహిళలపై అఘాయిత్యాలు దాడులు గ్యాంగ్ రేపులు ఇవేనే ఇవేనా అంటే ఇవే కాదు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని గంజాయి ముఠాలు తిరగడం గంజాయి ముఠాలు సీన్లోకి రావడం లుంగీ బ్యాచ్ అంటూ ఏదో కొత్తగా ఒకటి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా చూస్తూ ఉంటాం ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం ఈ సమస్య ఎక్కువ ఉంటుంది బీహార్ లాంటివి ఇలాంటి ఎగ్జాంపుల్స్ క్రైమ్కి సంబంధించి మనం పోలుస్తూ ఉంటాం దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ఇలాంటి వార్తలు చర్చ అనేది కొంత తక్కువే కొంత వేరే అంశాల మీద కొంత సాంఘికంగా కానీ సామాజికంగా కానీ కొంత ముందుగానే ఉంటారు ఇలాంటివి తక్కువ అని అంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పాలన స్టార్ట్ చేసిందో ఒక గంజాయి ముఠాలు మహిళలపై దాడులు అక్రమాలకి సంబంధించిన వ్యవహారం గ్యాంగ్ రేపులు యాసిడ్ దాడులు గంజాయి ముఠాలు లుంగీ బ్యాచ్ దిగడం స్వయాన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఎప్పుడూ లేనిది ఇక్కడ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ఇలాంటి మాఫియాలు రాజిమేళుతున్నాయి అయితే వైజాగ్లో అయితే ఈ ముఠాలకు అంతే లేదు అన్నారు స్వయాన దేశంలోని ఒక కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వ్యక్తి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి క్రైమ్ ఇలా ఉంది ఇలా పరిస్థితి బాలేదు అని చెప్తే ఎవరైనా సరే వాళ్ళకి డెఫినెట్గా ఉన్న రిపోర్ట్స్ ప్రకారం చెప్పారని అనుకుంటారు కానీ అదేం విచిత్రమో అదేం ఆశ్చర్యమో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ డీజీపీ మాత్రం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా అలాంటివి అలాంటివేం లేదు చాలా ప్రశాంత వాతావరణం ఇక్కడ ఉంది అంటూ కేంద్ర హోంమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ డీజీపీ ఖండించిన వైనం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కే సాధ్యమవుతుంది మొత్తంగా ఒక అంశం గమనిస్తే అటు ప్రతిపక్షాలు కానీ సామాన్య ప్రజలు కానీ మహిళలు కానీ ఉమన్ ట్రాఫికింగ్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెండో స్థానంలో ఉంది అంటే ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అరే మీ అక్క బాగుందిరా అంటే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు డాక్టర్ సుధాకర్ మొదలుకుని నిన్న మొన్న మూడు నాలుగు రోజుల్లో దాదాపుగా జరిగిన క్రైమ్ కానీ హర్యాన వైజాగ్లో ఎంపీ భార్య కొడుకు విషయంలో కూడా జరిగిన కిడ్నాప్ కథ ఉదంతం అనేది ఏ స్థాయిలో ఉంది అనేది కూడా అందరు చూశారు ఇంకా టీడీపీ నాయకులకి సంబంధించిన జరిగిన ఈ మధ్య కాలంలో దాడినైతే పేరు కోసం పాపులర్ అవడం కోసం చేశారు అన్న పరిస్థితి కూడా అసలు ప్ర పోలీస్ శాఖనైతే ఒక ప్రైవేట్ సైన్యంలో వాడుకుంటున్నారు ఇది ఇండియన్ పీనల్ కూడా వైసీపీ పీనల్ కూడా ఒక చర్చ విమర్శ కూడా ఉంది మొత్తంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మరి ఇన్ని అంశాలు ఒక ముప్పై ఒక్క వేల పైచీలకు అమ్మాయిల ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైపోతే ఉమెన్ ట్రాఫికింగ్లో రెండో స్థానంలో ఉంటే గంటకు రెండు నేరాలు జరుగుతుంటే రోజు మొత్తంలో యాభై నేరాల సంఖ్య జరుగుతుంటే అఘాయిత్యాలు పోనీ వెనుకబడిన సామాజిక వర్గాలు చాలా బాగున్నారంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నిత్యం దాడులు వేధింపులు ఏ స్థాయిలో అరాచకం రాజ్యం వెలుతోంది అనేది ఈ నెంబర్లు ఫిగర్లు జరుగుతుంది అయితే దీనికి అధికార పార్టీ వాళ్ళు ఏంటిదంతా అని ఒకవేళ పొరపాటున ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ ప్రశ్నిస్తే మీడియాకి సరే సరే ఎట్లాగో వాళ్ళకి జీవోలు ఉంటాయి రాజహింస సడిషన్ కేసులు ఉంటాయి సరే సుప్రీంకోర్టు కూడా ఏం కేసులు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇవన్నీ అంటున్నప్పటికీ కూడా పొరపాటున మీడియా చూపిస్తే ముఖ్యమంత్రి వారికి బయటకు వచ్చి యథావిధిగా మీడియా మీద దాడి ప్రతిపక్షం మీద దాడి ఇవన్నీ కొనసాగిస్తూనే ఉంటారు కానీ ఇంత జరుగుతున్నా కూడా స్వయాన ముఖ్యమంత్రి ఈ అంశాలన్నిటిపై కూడా ఈ నాలుగేళ్లలో ఎక్కడ స్పందించిన పాపాను కానీ రియాక్ట్ అయిన సందర్భాల్లో కానీ లేదా పోలీస్ శాఖను నేను ఇలా ఆదేశిస్తున్నాను ఎందుకు ఇలా జరుగుతున్నాయని స్పందించిన అంశం కానీ మనకి ఎక్కడా కనిపించదు ఇంకా అసలు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటూ కేంద్ర హోంమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా స్వయాన ఏపీ డీజీపీ ఖండించేస్తారు ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యమవుతుంది అయితే మొత్తంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చేస్తోంది అసలు పెట్రోల్ పోసి తగలబెట్టే అంత పిల్లల్ని కూడా ఆ స్థాయి వరకు ఎందుకు ఏ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి వచ్చేసింది అన్నది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు నోరెత్తలేని పరిస్థితి వచ్చింది ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే డీజీపీకి లేఖ రాశారా లేఖని కూడా ఒకసారి స్క్రీన్లో చూపించండి ఆ లేఖకు సంబంధించి కూడా ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ బాపట్లలో ఏదైతే ఆ కుర్రాడు ఉన్నాడో ఆ బాధిత కుటుంబాన్ని రోజు పరామర్శించడానికి కూడా వెళ్తున్నారు ఎందుకు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ ఫర్ అరాచకం ఈ ఫర్ పైసా చికత్వం అనే పరిస్థితి చర్చ ఎందుకు వచ్చింది సార్ ఇక్కడ మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ఒక ప్రతిపక్ష నేతకి ఎన్ఎస్జి సెక్యూరిటీ అంత అవసరమా అవి లేకపోతే ఎప్పుడో లేపేసేవాళ్ళు అంటూ మాట్లాడటం సరే ఒక ప్రభుత్వంలో హత్యలు జరిగాయా ఇంకొక ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరగలేదా అని చెప్పి ఒక లెక్కలు తీసి దాడు చేసేస్తే దానికి సమాధానం కాదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకు అంటే హత్యలు అనేవి లేకపోతే అనేవి అరాచకాలు యాసిడ్ దాడులు జరుగుతాయి కానీ వాటిపై ఒక ప్రస్తుత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఆ స్పందన ఏ జరగవా మీ దాంట్లో లేవా మీ దాంట్లో అప్పుడు అన్నిని అని లెక్కలు చెప్పడం కన్నా అరే జరిగాయి చింతిస్తున్నాము ఇలా జరగకుండా ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాము లేకపోతే ఈ లెక్క ఇలా అన్న స్పందన కాకుండా ఇక్కడ ప్రభుత్వ వైఖరి ఆ అందులో ఉన్న పాలకుల మెంటాలిటీ అనేది స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ప్రస్తుతం ఇంత చర్చనీయాంశమైంది ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది సీఎం ఎందుకు స్పందించట్లేదు ఈ అరాచక పాలన ఇంకా ఎంతకాలం దీనికి పరిష్కారం ఉందా ఈ అంశాలన్నీ మనం చర్చిద్దాం చిన్న విరామం తీసుకుందాం చూస్తున్నాయి